మిత్రులారా యుద్ధ విషయంలోనే ఈ వర్తమానం ఆయా ప్రాంతాలలో దైవ సేవకుడైన రెవరెండ్ పరవస్తు ఈ వర్తమానము భారతదేశమునకు భారతీయులకు ఎంతైనా అత్యవసరమని ప్రజలు కోరగా వారి కోరికపై యజ్ఞ పశువు అనే ఈ వర్తమానము క్యాసెట్ రూపంలో విడుదల చేయుచున్నాను. ఈ వర్తమానమును దేవుడు దీవించి నా ప్రజలకు నా దేశమునకు రక్షణ అనుగ్రహించునుగాక. ఇందులో గల పాటలు రచించిన వారు రెవరెండ్ పరవస్తు, గాయకులు అద్రాశాస్త్రి, సంగీత దర్శకత్వం సామ్యుయెల్ ఎర్నెస్ట్ పాల్. నేను యోగ్యుడను కాను, ప్రేరేపి
వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 12వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఫలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కుమారుడు అనుగ్రహింపబడిను అని వ్రాయబడి ఉన్నది. పుట్టిన శిశువు కుమారుడై పుట్టిన అనుగ్రహింపబడుగా మాత్రమే ఈ కుమారుడు ఉద్దేశంతో సంతానాన్ని కని ఆ సంతానము బహు జాగ్రత్త తీసుకుని విద్యాబుద్ధులు నేర్పించి గొప్పవారుగా చేస్తారు. కానీ ఇక్కడ ఈ వాక్యములో ఉన్న వివరము పుట్టిన శిశువు అనుగ్రహించబడాలి అన్న ఉద్దేశముతో పుట్టించబడినని అర్థమవుతున్నది. ఎందుకొరకు అనుగ్రహించబడుచున్నాడంటే ఆయన భుజము మీద రాజ్యభారముండును అని రాయబడి ఉన్నది. రాజ్యం యొక్క భారమ మొదటికి ఈ శిశువు అనుగ్రహింపబడింది. ఈ పుట్టిన కుమారుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని పిలువబడినట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనుగ్రహించబడను అని అర్థమవుతున్నది. సరే, ఈ వాక్యాన్ని మనం ఇలా విడిచిపెట్టి మన భారతదేశం యొక్క సనాతన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కొన్ని గ్రంథాలలో ఉన్న కొన్ని వివరాలు మనం ఆలోచించేద్దాం. రక్షించుటకు తండ్రి పరమతండ్రిగా పిలువబడుచున్నాడు అని అర్థం. పిమ్మట కుమారుడు అనేటువంటి మాటలో గల మాని మనం ఆలోచన చేద్దాం. కుమారుడు అంటే ఏమిటి? కుచితాన్ మారయతి కుమార అనగా చెడ్డ గుణములను చంపుటచే కుమారుడు అని పిలువబడుచున్నాడు. చెడ్డ గుణములను చంపి మంచి గుణములు ప్రసాదించేవాడు కనుక ఆయనకు కుమారుడు అని పేరు. ఈ కుమారుడు తప్ప మానవులకు ఉన్న చెడ్డ గుణములు పోగొట్టి మంచి గుణములు ప్రసాదింపలేరు కనుక కుచితాన్ మారయతీత కుమార అని పిలువబడ్డాడు. తండ్రి కుమారుడు మనం ఇప్పుడు ఆలోచన చేశాము.
కుమారవాడటువంటి విషయంలో మరికొన్ని మిమ్మల్ని అవసరమే. కుమారుడు లేని కుటుంబము నరకమునకు వెళ్ళిపోతుందని బోధించారు. అందుకే ఇలా అన్నారు, పున్నంనో హిత్రాయతి ఇతి పుత్రః, అనగా ఉన్నామనుడి నరకము నుండి రక్షించుటకు కుమారుడు అవసరము. కుమారుడు లేనిచో నరకమునకు సమస్త కుటుంబాలు వెళ్ళిపోతాయట. అందుకే ఒక కుటుంబమైన ఏ మనిషి అయినా నరకమునకు వెళ్లకుండా వారి రక్షణ పొందాలంటే కుమారుడే అవసరం. అందుకని మన పూర్వీకులు దంపతులందరూ కుమారుడు కావాలి అని బోధించారు. పూర్వీకులు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు చెందినటువంటి అన్ని కుటుంబాలకు ఈ విధంగా బోధించి చూవచ్చారు. ఇంకా ఏమన్నారో తెలుసా? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ. మీకు కుమారుడు కలగలేదా? మీకు కుమారుడు లేకపోతే మీకు స్వర్గమే లభించదు. కనుక తప్పకుండా మీకు కుమారుడు కలగాలి. పూర్వీకులు బాధ మన దేశంలో ఈ కుటుంబాలు వారు చెప్పినటువంటి పద్ధతిలో నోములు, వ్రతములు, పూజలు, యజ్ఞములు, తీర్థయాత్రలు చేసి వచ్చారు. దేని కొరకు? కుమారుడు కావాలని. అప్పటికే కుమారుడు కనకపోతే మీరు మళ్ళీ ఏమని బోధించారో తెలుసా? నపుత్రస్య లోకోస్తి, కుమారుడు లేకపోతే నీకు ఏ లోకమే లేదని. ఇది బృహదారుణ్య ఉపనిషత్తులో ఉన్నది. కానీ నేను ఈ దేశంతోనూ వేదాంతులతో, సిద్ధాంతులతో, పురోహితులతో, నా ప్రజలతో చెప్పుచున్న విషయం ఏమిటంటే, మీరు చెప్పినది కరెక్టే, ఇది నిజమే, ఇందులో సందేహం ఏది లేదు. చెప్పమక్తి మనుషులలో ప్రసాదించడం కుమారుడు అత్యవసరం, అది నిజమే. పున్నంనో హిత్రాయతి ఇతి పుత్రః, పున్నామనుడు నరకము నుండి రక్షించుటకు కుమారుడు అవసరం, ఇది నిజమే. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ, ఇది కూడా నిజమే. కుమారుడు లేనిచో స్వర్గము లభించదు. నపుత్రస్య లోకోస్తి, కుమారుడు లేనిచో ఇది కూడా కరెక్టే. కానీ ఆ కుమారుడు భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో వారి కలియక ద్వారా, ఒకరినొకరు వారు కొనుక్కొని కోరికలు తీర్చుకోవడం ద్వారా, శరీర సంబంధమైన కుమారుడు కలుగుట ద్వారా ఇది లభ్యము కావాలని నేను బోధించుచున్నాను. ఎందుకనగా ఈ విధముగా ఒక మాట ఉన్నది, చదివి వినిపించున్నాను, వినండి. ఆత్మావై పుత్రానామసి, అనగా ఆత్మ మనిషి కుమారుడుగా జన్మించుచున్నాడు అని అర్థం. ఆత్మావై పుత్రానామసి, దేవుని యొక్క ఆత్మ భూలోకములో నరకుమారుడుగా జన్మించుచున్నాడు. ఆ కుమారుడు కొరికే యశ్వరంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఇలా బోధించుచున్నది, మనకు శిశువు పుట్టినో, మనకు కుమారుడు అనుగ్రహింపబడినో. యశ్వర్ చెప్పినటువంటి కుమారుడు, మానవులు వారి శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకుని గర్భములు ధరించి కింద కుమారులు చెప్పలేదు. మనం ఇంతవరకు చదువుకున్నటువంటి సనాతన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లేఖనంలో మనం చదివినటువంటి ఈ శ్లోకమైనటువంటి భావము శరీర సంబంధమైన కుమారుడు కాదు. మరి ఏ కుమారుడు? ఆత్మావై పుత్రానామసి, దేవుని యొక్క
ఆత్మ కుమారుడుగా ఈ లోకములో జన్మించుచున్నాడు. ఆ కుమారుడే నీకు చెడ్డ గుణములు పోగొట్టి మంచి గుణములు కలిగించును. ఆ కుమారుడే నీకు ఈ లోకము పరలోకము అనుగ్రహించును. ఆ కుమారుడే నీకు స్వర్గమును అధిష్ఠించుకొనుటకు మార్గమును అని బోధించుచున్నదే గాని శరీర సంబంధమైన కుమారుని కొరకు మీరు బోధించడం లేదు. ఎందుకనగా యెషయా ఏ విధముగా యెషయా 9:6 రాయిచున్నాడు. ఎవరు రాయిచున్నాడు? ఆ కుటుంబమున్న కుమారుడు లేక అనుగ్రహింపబడి ఉన్న కుమారుడు బలవంతుడైన దేవుడు అనగా దేవుడే కుమారుడే లోకంలో జన్మించుచున్నాడని యెషయా గ్రంథం బోధించుచున్నది. అదే విధముగా బృహదారణ్యకు ఉపనిషత్తు ఎందుకు కూడా ఆత్మవై పుత్ర నామసి దేవుని యొక్క ఆత్మ కుమారుడుగా జన్మించునని లేఖనంలో బోధించుండగా ఈ లోకములకు అందరూ ఇచ్చారు ఈ పురోహితులు వేదాంతులు సిద్ధాంతులని నేను చెప్పుచున్నా. దేవుడే స్వయముగా నరకుమారుడై తన ఆత్మ ద్వారా పుట్టుచున్నాడని ఆత్మవై పుత్ర నామసి నొక్కి చెప్పుచుంటే నీకు కుమారుడు కలగలేదా? అయ్యో నీవు తీర్థయాత్రకి వెళ్ళు. నీకు కుమారుడు కలగలేదా? నువ్వు పూజలు చేయడు మంచి గుణములు నీకు కలిగిస్తాడు. స్వర్గాన్ని అధిష్ఠించుకుంటావు. ఏ లోకము పరలోకము నీకు అనుగ్రహించబడుతుందని బోధించేది మోడ. ఇది చెడ్డ మోడని నేను మీతో చెప్పుచున్నాను. ఈ దేశం నాకు చూపించినట్లయితే వినిపించినట్లయితే బోధించినట్లయితే నేను దాన్ని ఒప్పుకుంటాను. దేని పట్ల నేను చెప్పినటువంటి వాక్యము ఖచ్చితమని ఈ లోకం దాన్ని ఒప్పుకొని తీరవలసిందే. ఆత్మవై పుత్ర నామసి అని రాయబడి ఉన్నటువంటి లేఖనము ఎవరిని గుర్చి రాయబడి ఉన్నది? ఎవరి ఆత్మ కుమారుడుగా లోకంలో జన్మించిన రాయబడి ఉన్నది. అది నాకు అవసరం. బలవంతుడైన దేవుడు అనుగ్రహింపబడుచున్న కుమారుడు బలవంతుడైన దేవుడు. అంతేగాక ఈ బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని రాయబడి ఉన్నది. నిత్యుడగు తండ్రి తండ్రి అనగా మనము ఇంతకు పూర్వమే చదివి విని ఉన్నాం. ఏమిటి? పారక్షణేయః పాతి సర్వాన్ జీవాన్ సపితః అందరిని రక్షించి వారి ఉన్నతిని పోలుచున్నాడు కనుక పరమ తండ్రి అని పిలువబడుచున్నాడు. అందుకనే ఎవరు కూడా నశించిపోకుండా నరకమునకు పోకుండా చెడ్డగుణములతో పతనమైపోకుండా మంచి గుణములు కలిగి బుద్ధి మార్చుకుని తమ మార్గమును మార్చుకుని దేవుని యొక్క రాజ్యమును అధిష్ఠించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము కనుక ఆ ఉద్దేశము అమలు జరపటకు పరమ తండ్రి నిత్యుడగ తండ్రి కుమారుడుగా లోకములో పుట్టి ఆ కుమారుడు లోకానికి అనుగ్రహించబడ్డాడు. ఎందుకంటే లోకము యొక్క పాపభారమును మోగుటకును లోకమునకు కళ్యాణము కలిగించుటకును లోకమునకు రక్షించుటకును ఈ కుమారుడు అనుగ్రహించబడిను. జరిగిన సంఘటన ఒకటి మీ ముందు నేను ఉంచబోతున్నాను. అదేమిటంటే మా ప్రాంతంలో 18 గ్రామాలకు సర్పంచిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన బహుదినములు సంతానము లేక చాలా దుఃఖంతో బాధపడుతుండగా మా తాతగారు ఆయన్ని ఇలా అన్నారు, బావగారు మీరు పుత్ర సంతానం లేక చాలా బాధపడుతున్నట్లు నేను గుర్తించగలిగాను, కానీ ఒక ఆలోచన చెప్తాను మీరు చేయండి. ఆ సర్పంచ్ గారు అన్నారు మా తాతగారితో, గురువుగారు చెప్పండి ఏం చేయమంటారు. అప్పుడు మా తాతగారు సర్పస్థులు అన్నారు, మీరు మీ భార్య ఇద్దరు కలిసి కొన్నాళ్ళ తీర్థయాత్రకి వెళ్ళిరండి, తప్పకుండా దేవకటాక్షం మీ పైన ఉంటుంది, మీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు. సరే అని సర్పంచ్ గారు ఏం చేశారంటే ఆ 3 ఎకరాల భూమిని కొంత డబ్బు పట్టుకొని తన భార్యను తీసుకుని ఇక మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగి ఆ 9 మాసములు గడిచిన పిమ్మట ఊరికి చేరారు. ఆ 1 సంవత్సరం వరకు గడిపించారు మా తాతగారు. 1 సంవత్సరం ముగిసింది, సంతానం కలగలేదు. మరలా మా తాతగారితో సర్పంచ్ గారు, గురువు గారు మీరు చెప్పినట్లుగా చేశానే కానీ సంతానం కలగలేదే, ఎలా అండి ఏం చేయమంటారు చెప్పండి. మా తాతగారు 2 రోజులు ఆలోచించి రహస్యంగా మా లక్ష్మీనారాయణ స్వామి వారి మఠానికి ఆయన పిలిపించి గుప్తంగా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా మీ ఎప్పటి ఒక చెల్లెలు ఉన్నదండి, వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు, 7వది చెల్లెలండి ఆమె ఉన్నదండి, చెప్పండి ఏం చేయమంటారు. మీరు ఆమెతో వివాహం చేసుకుంటే ఒకవేళ ఆమె గర్భంలో
దేవుడు తెరుస్తాడేమో, ఆ రూపేణ ఆయన మీకు పుత్ర సంతానం కలుగుతుందేమో అని ఉపదేశం ఇచ్చారు. అప్పుడు సర్పంచ్ గారు అన్నారు, నా వయసు చూడండి, నా తలపైన నెరసిన వెంట్రుకలు చూడండి, ఈ వయసులో ఇంకా పెళ్ళా గురువు గారు. అప్పుడు మా తాతగారు అన్నారు, చెప్పదండి సర్పంచ్ గారు, మీకు పుత్ర సంతానం ఇంకైనా అవసరం, ఈ లోకము పరలోకము మీకు కావాలంటే, స్వర్గలోకాన్ని అధిష్ఠించుకోవాలంటే పుత్ర సంతానం అవసరం, కనుక మీరు తప్పకుండా మీ మర్దని వివాహం చేసుకుని తీరాలి. మీ పక్షంలో నేను మీ అత్తవారి మీ మర్ద గారికి చెప్పి పెద్దలకు చెప్పి నా మీద ఇవ్వమండి అని చెప్పి మా తాతగారు చెప్పిన విధముగా పెద్దలను ఒప్పించి రెండవ కళ్యాణం సర్పంచ్ గారిని చేయించారు. కళ్యాణం అడిగిన కొద్ది రోజులు కిందట ఇద్దరు అత్త చెల్లెళ్ళు కూడా సంతోషంగానే ఉంటాయి. కిమ్మట వారిలో మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరకు చెడ్డభిప్రాయం కలిగి సమాధానం పోగొట్టుకుని ఇక ఒక రణరంగముగా ఇల్లు మార్చుకున్నారు. సర్పంచ్ గారు ఇంటిలో పండుకోలేక సర్పంచ్ గారు ఆఫీసుకు వచ్చి పండుకోవడం ప్రారంభించారు. ఒకరోజు రాత్రి మా తాతగారు ప్రావుడ వస్తూ వస్తూ, సర్పంచ్ గారు ఇక్కడ ఆఫీస్లో ఏం చేస్తానని ఇప్పటి వరకు అని అడిగితే, గురువు గారు మీరు చెప్పిన విధముగా నేను రెండవ కళ్యాణం చేసుకున్నాను, నరకము నుండి రక్షించబడుకు కుమారుడు కలుగుతాడేమో అని ఆశించాను, ఏ నరకాన్ని చూసి భయపడ్డానో ఆ నరకమే ఇంటికి వచ్చిందండి అని మా తాతగారితో చెప్పాడు సర్పంచ్. చూశారా పురోహితులు ఎలా బోధించారో ఈ లోకానికి, వేద పండితులు లోకములకు సత్యాన్ని ఎలా బోధించారో నేను చదివి వినిపించున్నాను, దయకు వినండి. ఋగ్వేదము ప్రథమ మండలము 22వ అనువాకము 164వ సూక్తము 46వ మంత్రమందు రెండవ పాదములో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఏకం స్మద్విప్రా బహుధా వదంతి అనగా, ఒకే ఒక్క సత్యమును మేధావులైన విప్రులు లోకమునకు అనేక విధములుగా బోధించిరి. సత్యము ఒక్కటే. ఏమిటా సత్యము? తండ్రి కుమారుడు, తండ్రి యొక్క ఆత్మ ద్వారా నరకుమారునిగా దేవుడు భూలోకములో జన్మించుచున్నాడు. జన్మించుచున్న కుమారుడు లోకము యొక్క రక్షణార్థమై లోకులు నరకమునకు పోకుండా స్వర్గమును అధిష్ఠించుకోవలసినదని కుమారునకు అనుగ్రహించను. ఆ కుమారుడు ఈ లోకము యొక్క సమస్తమైన భారము తన భుజముల మీద మోయును. ఇదే సత్యం. ఆత్మావై పుత్రానావసి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ కుమారుడు జన్మించున్నాడు. ఈ సత్యాన్ని వీడు ఏమని బోధించారంటే, భార్యాభర్తల కలియుక ద్వారా శరీర సంబంధమైన కుమారుడు పుడుతున్నాడు, ఆ కుమారుడే మీకు చెడ్డ బుద్ధులు పోగొట్టి నరకమును రక్షించి స్వర్గంలో తీసుకుని వెళ్ళి ఉద్ధరిస్తాడని బోధించాడు. నేను చెప్పబోయేది శరీర సంబంధమైన కుమారుడు కాదు, లేఖనములో ఉన్నది మీ ముందు ఎందుకు? రక్షించుటకు, స్వర్గమును అధిష్ఠించుకున్నటకు, చెడ్డబుద్ధులు పోగొట్టుకున్నటకు. ఆ కుమారుడికి వివేక కుమారుడు కలిగినను, ఆ కుమారుడికి కూడా దేవుని యొక్క ఆత్మ కుమారుడు అవసరం కనుక ఆ కుమారుడు మనము తండ్రి కుమారుడు వీరి విషయం ఆలోచన చేశాం. ఇప్పుడు మనము గురు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. గురు అనగా ఏమిటి? గురు అనంటే ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది. నేను ఒకసారి మెడ్రాస్ నుండి బెంగళూరు ప్రయాణం చేస్తూ ఉండగా ట్రైన్లో ఒక ఆయన ఈ వైపు నుండి ఆ వైపు నుండి ఈ వైపుకు 4-5 సార్లు బాగా నడిచి నేను ఒంటరిగా కూర్చుని ఉన్నాను నా సీట్లో. నన్ను చూసిన ఎద్దుకు వచ్చి, గురువు గారు మీ దగ్గర అగ్గిపెట్టి ఉందా అని అడిగి, చెప్తాను వినండి. గురువు అనగా ధర్మశాస్త్రము గురువును ఈ విధముగా బోధిస్తున్నది. గురుదేవ పరబ్రహ్మ గురు నిర్మలా శాంత సాధు దుభాషణ నిర్మలుడు శాంతమైన గురువు కలిగి ఉండాలి, సాధువు మృదుభాషి అయి ఉండాలి గురువు, కామక్రోధాదులను నిర్మూలించి వాటి బంధకాల నుండి విడిపించువాడై ఉండాలి గురువు, సదాచార సంపన్నుడై ఉండాలి గురువు. లేక మా తాతగారికి సర్పంచ్ గారు పిలుస్తున్నారు గురువు అని మా తాతగారికి గురువు గుణాలు ఉన్నాయా? నేటి దినాల్లో గురువులు అనిపించుకుంటున్నటువంటి మానవుల్లో ఎవరికైనా ఈ గుణములు ఉన్నాయా? ఈ గురువులు అనిపించుకున్న వారంతా పరబ్రహ్మలైనా?
ఇక మీదట ఎవరిని గురువు అని పిలవకండి. కేవలం పరబ్రహ్మయే గురువు.